టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్లు కన్ఫామ్ అయిపోయే పరిస్థితి దాదాపుగా వైసీపీ కూడా టికెట్లను కన్ఫామ్ చేస్తుంది ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మరొక నియోజకవర్గం చీరాలకు సంబంధించి చీరాలలో ఎవరెవరు బరిలో ఉన్నారు ముందు చూద్దాం ఆ తర్వాత వాళ్ళు ఇండివిజువల్ ప్రొఫెస్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా చీరాల నుంచి ఎవరు బరిలోకి దిగుతారు చూద్దాం చీరాల ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కరణం వెంకటేష్ తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది మద్దులూరి మాలకొండయ్యను ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ ప్రయత్నం చేద్దాం ముందుగా వైసీపీ నుంచి కరణం వెంకటేష్ ప్రొఫైల్ చూద్దాం కమ్మ సామాజిక వర్గం నేత కరణం వెంకటేష్ రెండు వేల పన్నెండు నుంచి రాజకీయాల్లో ఉన్నారైనా రెండు వేల పద్నాలుగులో అద్దంకిలో టీడీపీ తరఫున పోటీ చేశారు ఓటమిని చూశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తండ్రి కరణం బలరాంతో కలిసి వైసీపీలో చేరారు ప్రస్తుతం చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కరణం వెంకటేష్ ఇది కరణం వెంకటేష్ కు సంబంధించి షార్ట్ ప్రొఫైల్ ఇక టీడీపీకి సంబంధించి చూస్తే టీడీపీ నుంచి భరణగిద్ది దిగారు మద్దులూరి మాలకొండయ్య ప్రొఫైల్ చూద్దాం యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత అలాగే వ్యాపారవేత్త కూడా రెండు వేల ఐదులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన ఇంకా ఆయన ప్రొఫైల్ చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఒంగోలు లోక్సభకి పోటీ చేశారు ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై రెండులో చీరాల టీడీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు మద్దులూరి మాలకొండయ్య ఇంకా చూస్తే కనుక ఈయనకి సంబంధించి ఎస్ అది ఒక ఆయనకు సంబంధించి షార్ట్ ప్రొఫైల్ చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బాపట్ల లోక్సభ స్థానంలో భాగవేది పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్న స్థానం కూడా ఇదే అలాగే చీరాల వేటపాలెం మండలాలు ఇందులో ఉన్నాయి సో ఈ నేపథ్యంలో చీరాలలో పరిస్థితి ఏంటి ముఖ్యంగా అక్కడ ఓటర్ లేవంటున్నారు అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు ఎస్ శ్రీనివాస్ వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించి అభ్యర్థుల్ని ఇక్కడ ప్రకటించేస్తున్న పరిస్థితి వైసీపీ నుంచి కరణం వెంకటేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మధురూరి మాలకొండయ్య ఇద్దరు పోటీలో ఉన్న పరిస్థితి అక్కడ సామాజిక వర్గ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి అలాగే అక్కడ టాక్ గ్రౌండ్ లో పరిస్థితి ఉంది ఇక్కడ ఉమ్మడి ప్రకాశం చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది ఇది బాపట్ల పార్లమెంటరీ పరిధిలోకి వచ్చిన చీరాల నియోజకవర్గంలో కేవలం రెండే రెండు మండలాలు చీరాల వేటపాలెం ఉంది కానీ ఇది మొదటి నుంచి కూడా సంశయాత్మక ప్రాంతం ఇక్కడ ఉన్న ఓటర్లు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఆదరిస్తారనేది ఇక్కడ వామపక్షాలు అదే విధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచిన అయితే చీరాలో ఉంది అటువంటి చీరాలలో ఈసారి నాలుగు ఎన్నికలు అయితే కొద్దిగా రసవత్రంగా జరగనున్నాయి ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా కన్న వెంకటేష్ బరిలో ఉన్నాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అద్దంకిని టీడీపీ నుంచి పోటీ చేసి ఓటపాలైన కర్ణవ్ వెంకటేష్ ఈసారి నేరుగా చీర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా ఉన్నటువంటి కర్ణవ్ వెంకటేష్ వైసీపీ నుంచి బరిలో ఉంటే మరోపక్క కేవలం రెండున్నర సంవత్సరాల క్రితమే టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలో తీసుకున్నటువంటి ఎంఎం మాలకొండయ్య గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా ఇక్కడ ఒంగోలు నుంచి అయితే పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సమీకరణాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు గతంతో పోల్చుకున్నట్టయితే ఇక్కడ ఓటర్లు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రాధాన్యత అయితే ఉంది ముఖ్యంగా చేనేతలు ఇక్కడ అత్యధికంగా డెబ్బై ఐదు వేల మంది పైగా ఉన్న ఈ ప్రాంతంలో వారు ఓటింగే ముఖ్యం కీలకం కానుంది దాంతో పాటు ఆర్య వయసుల ఓట్లు కూడా ఇక్కడ కీలకం కానుంది అదే విధంగా యాదవ సామాజిక వర్గం అదేవిధంగా మత్స్యకారులు ఎవరికి వాళ్ళు ప్రాధాన్యత ఉన్న ప్రాంతం తీరాలి కాబట్టి ఇక్కడ ఈసారి రాజకీయంగా జరుగుతున్న ఈ ఎన్నికలు రసవత్రంగా అయితే ఉంటాయన్నట్లు ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్నట్లయితే ఎంఎంఎ మాలకొండ అయితే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం అదేవిధంగా టీడీపీ నుంచి బరిలో ఉంటూ ఇక్కడ అతను చూస్తున్న ని బట్టి అయితే ఈసారి అక్కడ చీరాల నియోజకవర్గం నుంచి గతంలో ఎప్పుడు ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దాఖలాలు అయితే లేరు చేనేతకు సంబంధించి అని చెప్పేసి ఇటీవల కాలంలో డెబ్బై ఐదు వేల ఓటింగ్ ఉన్న చేనేత సామాజిక వర్గాన్ని అయితే వారైతే రోడ్డు మీద కూడా రావడం జరిగింది ఈసారి టీడీపీ నుంచి మాకు సీటు వస్తుందని మేము ఆశపడ్డం కానీ రాలేదు మేము ఇటువంటి సందర్భంలో ఎంఎంఏ కొండకి మేము పూర్తి సహాయ సహాయ సహకారాలు అందించలేమని చెప్పేసి ఒక పక్క బహిర్గంగా చెబుతుంటే మరోపక్క వెంకటేష్ ఖచ్చితంగా మొదటిసారి అతను ఆ చీరాల నుంచి వైసీపీ నుంచి గెలిచే గెలిపే గెలిపే లక్ష్యంగా అయితే కూడా అతను మంత్రాలు సాగిస్తున్నాడు అదే విధంగా కూడా కార్యక్రమాలు అయితే అదే విధంగా అటు పక్క మాల్కొండయ్య కూడా ఆ చీరాల నుంచి ప్రచార కార్యక్రమంలో ఉన్నారు అన్ని వర్గాలను కూడా సమీకరించుకుని వెళ్తున్నారు కాకపోతే ఈసారి చీరాలలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆరు వయసు ఓటింగ్ వాళ్ళు ఏ ఇటుపక్క మొగ్గు చూపుతారు అంటే కర్ణం వెంకటేష్ కి గతంలో సపోర్ట్ చేసిన నేపథ్యంలో కారణం బలరాం కృష్ణమూర్తి చీరాల టీడీపీ అభ్యర్థిగా గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది కానీ ఈసారి వైసీపీకి సపోర్ట్ చేస్తారా లేకపోతే టీడీపీకి సపోర్ట్ ఉంది ఇప్పుడు ఉన్న గణాంకాల ప్రకారం అయితే ఇక్కడ చేనేతలు అయితే పూర్తిగా కొద్దిగా టీడీపీకి అయితే వ్యతిరేకంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సత్యం మొత్తానికి అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు నామినేటెడ్ నామినేషన్ వేసేంత వరకు కూడా ఇక్కడ ఎవరు అభ్యర్థిలో బరిలో ఉంటారనేది అయితే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే టీడీపీ అభ్యర్థి మారతారా లేకపోతే ఎంఎం కొండయ్య బరిలో ఉంటారా అయితే వైసీపీ నుంచి అయితే ఖచ్చితంగా కన్నం వెంకటేశం ఉంటాడు ఖచ్చితంగా టీడీపీ నుంచి అయితే అభ్యర్థి మారుతాడు మారినప్పుడు మటుకి సమీకరణాలు మారవచ్చు అని చెప్పేసి కూడా అక్కడ రాజకీయ వర్గాలు అయితే చెప్పుకున్న పరిస్థితి కాబట్టి ఎంఎం కొండయ్య నేనే బరిలో ఉండబోతున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే చీరాల నుంచి మరోసారి టీడీపీ అభ్యర్థిగా గెలుస్తానని చెప్పేసి కూడా అతనైతే ధీమా వ్యక్తం చేస్తున్నాడు కానీ గత సమీకరణాలు చూస్తున్నది ఈ రెండింటికి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా కూడా మాజీ శాసనసభ్యులు చీరాల నుంచి వచ్చి ఆమంచి నుంచి అని కూడా స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం త్రిము త్రిముఖ పోటీ అయితే జరిగే అవకాశం ఉంది ఈ పోటీలో ఎవరు నిగుతారనేది మటుకి ఎన్నికలు రిజల్ట్స్ వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది సత్యం వై శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మొత్తంగా అయితే మాత్రం చీరాల నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది ఎవరు అక్కడ గెలవబోతున్నారు అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది జూన్ నాలుగున ఫలితాల్లో చూద్దాం ఎవరు గెలవబోతున్నారు ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది